తనకు టికెట్ ఎందుకు రాలేదో తెలియదన్నారు ఆదిలాబాద్ జిల్లా బోధ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అధిష్టానం సీఎం కేసీఆర్ నిర్ణయం తన శిరోధార్యం అన్నారు ఆరోపణలు రావడం రాజకీయాల్లో కామన్ అన్నారు తాను పార్టీ మారనని బిఆర్ఎస్ లో కొనసాగుతారని చెబుతున్న ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్ బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు టికెట్ నిరాకరించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు బోత్ రాథోడ్ బాపురావు గారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్ చెప్పండి ఎట్లా ఉంది అంటే టికెట్ నిరాకరించడానికి కారణం ఏంటి టికెట్ ఇచ్చే బాధ్యత హైకమాండ్ది మాది టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పనిచేస్తా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ వల్లనే నాకు ఈ స్థాయి వచ్చింది ఈ హోదా వచ్చింది ఈ పేరు వచ్చింది కాబట్టి టిఆర్ఎస్ పార్టీలో ఉండి టిఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తాం టికెట్ రాకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు సార్ ఆ కారణాలు నాకు తెలియదు హైకమాండ్ కు తెలుస్తుంది ఏదైనా కారణం వల్ల వాళ్ళు చెప్పవచ్చు దానికి ఏం వారి మీద ఫిర్యాదు లేదు అటువంటి ఆలోచన లేదు అంటే మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళు మీపైన ప్రతిసారి ఆరోపణలు చేయడం ఇట్లాంటి అయినా ఏ అంటే మీకైతే కొంచెం ఐడియా ఉంటాయి అది రాజకీయాల్లో కామన్ అది రాజకీయాల్లో ఈ కింద మీద అవి నడుస్తుంటాయి మైనస్ ప్లస్ నడుస్తుంటాయి కాబట్టి దానికి పెద్దగా పట్టించుకునే అవసరం లేదు అంటే ఏంటి సార్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎటువంటి ఏమీ లేదు కేసీఆర్ ఏమో అన్ని కేసీఆర్ గారు వెంటనే ఉంటాం కేసీఆర్ ఏది చెప్తే పనిచేస్తాం ఇది కాకపోతే ఇంకా పని అప్పగిస్తాడు ఇంకా ఏదైనా బాధ్యత ఇస్తాడు తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ భవిష్యత్ కోసం పుట్టిన పార్టీ కాబట్టి తెలంగాణ కోసం పనిచేస్తాం ముఖ్యంగా ఇటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించినట్టు ఒక ప్రచారం జరుగుతుంది అందులో వాస్తవం మాట్లాడుతుంటారు కానీ అవి వాస్తవం కాదు వాళ్ళు ఎంత ఆహ్వానించినా మేము పోయే అవకాశం లేదు అవసరం కూడా లేదు వచ్చారా సార్ ఎవరైనా ఆహ్వానించినా ఇటు అందరూ ఇట్లా ఫోన్ చేసినట్టు లేదు ఎవ్వరు లేదు ఎవ్వరు లేరు ఏ ఫోన్ కూడా రాలేదు నాకు ఇప్పటివరకు అన్ని వట్టి మాటలు పుట్టిస్తుంటారు చేస్తుంటారు అన్ని కామన్ మా టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మేము మా ఆలోచన ఒకటే తెలంగాణ బాగుపడాలా అభివృద్ధి చేయాలా బలం బంగారు తెలంగాణ కావాలా అందుకోసమే పనిచేయడానికి నేను ఆ రోజు ఉద్యోగం రాజీనామా చేసిన వ్యక్తిని కాబట్టి ఈ రోజు నా భవిష్యత్తును కూడా నేను తెలంగాణ కోసమే పనిచేస్తాను అంటే ఉద్యోగం రాజీనామా చేశారు ఉద్యమం కూడా చేశారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మూడోసారి వస్తే మంత్రి పదవి వస్తుందనే మీకు ఇట్లా కుట్రలు ఏమైనా చేసి ఉంటారా సార్ లేదు లేదు కుట్రలు ఎటువంటి కుట్రలు లేవు దాంట్లో ఏమీ లేదు నేను ఎవరి మీద కూడా కుట్రలు చేశారనే ఆలోచన రాదు రావనియకూడదు అంటే దళిత బంధు అని ఇదే అదని ప్రతిసారి ఆరోపణలు చేసే ఎంపీపీలు జడ్పీటీసీలు కొంతమంది ఉన్నారు కదా సార్ కాన్స్టిట్యున్సీలో అట్లాంటి లీడర్లకు ఇవన్నీ కామనే నడుస్తుంటాయి లీడర్ల మీద కవి ఫూల్ ఫెక్తే కవి ధూల్ ఫెక్తే దాన్ని కామన్ తీసుకోవాలి కానీ సీరియస్ ఎప్పుడు తీసుకోవద్దు ఏమైనా అస్యూరెన్స్ వచ్చిందా సార్ జడ్పీ చైర్మన్ గా రాథోడ్ బాబురావుని ఇస్తాం లేకపోతే చేస్తామని లేకపోతే కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ఏమన్నా మాట్లాడారా సార్ ఏమన్నా హామీ ఇచ్చారా వారేం అడగలేదు నేనేం వారికి అడగలేదు అటువంటి ఆలోచన కూడా రాలేదు మా పనిధానాన్ని బట్టి మాకు మార్కులు ఉంటాయి అంతే అంటే ఇప్పుడు సర్వేలో తక్కువ మార్కులు రావడమే పార్టీ నిరాకరించినట్టుగా ఏమన్నా అనుకుంటున్నారా సార్ అట్లా ఇట్లా కాదు ఏం చెప్తున్నారు సర్వే చేయించడం సర్వే చేయడం నా పని కాదు నా బాధ్యత కాదు నా పని ప్రజల సేవ చేయడం ప్రజలు ఉండడం ప్రజల సమస్యల కోసం పోరాటం చేయడం తప్ప ఆ సర్వే గురించి మాకు అవసరం లేదు అది అనవసరం సర్వే వారికి అవసరం వారు సర్వే ప్రకారం ఏం చేస్తారో వాళ్ళ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉండాలా ముఖ్యంగా ఒకటే లాస్ట్ చివరి మాట సీఎం గారి యొక్క నిర్ణయమే నాకు శిరోధార్యం అంటే పార్టీ మారేది ఏం లేదు ఏమీ లేదు అటువంటి ఆలోచన కూడా లేదు పథకాలు కూడా ఇప్పుడు ఆపేస్తున్నారంటే దళిత బంధు కావచ్చు ఇట్లాంటి పథకాలను ఆపాలని మీ కొంతమంది చెప్తున్నారు అటువంటి బయట ఇన్ఫర్మేషన్ అవి అటువంటి లేదు ఏమీ లేదు తప్పు అది తప్పు బీఆర్ఎస్ ఓ ఓకే ఎప్పుడు బీఆర్ఎస్ ఉంటారా సార్ ఏదైనా పార్టీ లేదు లేదు ఏ పార్టీలో లేదు ఏం వద్దు మా కేసీఆర్ దిక్కుపోయి మా తెలంగాణకు మాకు అందరికి మొత్తానికైతే తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదు తనకు కేసీఆర్ దిక్కు అయితే టికెట్ నిరాకరించడానికి కారణాలు ఏంటో తెలియదు ఆరోపణలు వస్తూనే ఉంటాయి అది రాజకీయాల్లో కామన్ తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారనని రాథోడ్ బాపురావు చెప్తున్నారు కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.